నెల్లూరు నగరంలోని 15వ డివిజన్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పర్యటించారు. నారాయణ, కోటంరెడ్డిలకు అడుగడుగున ఆ డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చుతూ, పూలమాలలు, సెలవులతో సత్కరిస్తూ ఘనస్వాగతం పలికారు. తొలుత నారాయణ స్థానిక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. దేవి శరణవ్రతుల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇరువురిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం 15వ డివిజన్లో వారు గడప గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ చేసిన అభివృద్ది పనులను గుర్తుచేశారు. వైసీపీ వచ్చాక సమస్యలు పెరిగాయని, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు మాజీ మంత్రి నారాయణకు చెప్పుకున్నారు. సమస్యలన్నింటికీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక పరిష్కారం లభిస్తుందని నారాయణ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. ప్రజల ఆదరణతో రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. విజయదశమి సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క 15వ డివిజన్లో శ్రీ శక్తి సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ యొక్క 11వ వార్షికోత్సవం, దేవి 11వ వార్షికోత్సవం ఇది. దీంట్లో ఈరోజు యాక్చువల్గా నేను, శ్రీనివాసరెడ్డి మరియు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని, అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా నాయకుడు, మా నాయకుడు ఎవరైతే ఈరోజు జైల్లో ఉన్నారో ఆయన కూడా యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి. జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఒకసారి జడ్జిమెంటు మొదటి వీక్లో వస్తుంది. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము గెలుస్తామని, మా నాయకుడు కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తాడని మేమందరం ఆశిస్తున్నాం. ఆ తల్లిని యాక్చువల్గా ఆ విధంగా కోరుకోవడం జరిగింది. సేవా సమితి తరఫున 11వ వార్షికోత్సవం జరగడం, దానికి ముఖ్య అతిథులుగా నెల్లూరిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మా పొంగూరు నారాయణ గారిని ముఖ్య అతిథిగా పిలవడం, ఇది చాలా మంచి పరిణామం. చాలా బాగా పూజ జరిగింది. ఈ దసరాతో మా సారికి మంచి వెలుగు రావాలి. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు విజయంతో లోపల నుంచి కడిగిన ఆనుమతిలాగా బయటకు వస్తారని చెప్పి నమ్మకం మాకుంది. ఆ దేవి ఒక్కసారి కన్నీర చేస్తే పాపాత్మ శిక్షిస్తుంది, పుణ్యాత్మని రక్షిస్తుంది. పుణ్యాత్ముడే మా చంద్రబాబు నాయుడు గారు, పాపాత్మలే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మాకు నమ్మకం, ఈ విజయదశలోనే మేము విజయం సాధిస్తాం, తప్పకుండా మళ్ళీ ప్రజల్లోకి వస్తాం. మా సార్ ఈరోజే అన్ని వార్డులో కూడా బూత్లు తిరగడం స్టార్ట్ చేసిన ముందు తిరిగారు, అటు కాకుండా బూత్ లెవెల్లో స్టార్ట్ చేశారు. అది విజయవంతం కావాలని అమ్మవారు ఆశీస్సులు ఉండాలని, వారు ఒక నెల్లూరుకి ఒక ఆదర్శవంతమైనటువంటి ఎమ్మెల్యేగా గెలిచి 50,000తో ఒక మంచి మంత్రి అయ్యి ఈ నెల్లూరు పట్టణాన్ని కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అమ్మవారిని కోరుకుంటున్నాం.